ఏది మన విశ్వాస జీవితాన్ని ఆపివేస్తుంది అన్నప్పుడు మనం అక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఏదో ఆపట్లేదు కానీ మన మనలోనే ఉన్న ఒక విషయాలు, కొన్ని విషయాలు మనల్ని ఆపుతుంది. ఒక్కసారి చూద్దాం కొలస్సీలు 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇయే కదా, ఇప్పుడు ఈ శరీరము అంతా కూడా కోరుకునేది ఇదే కదా, పాపాన్ని కోరుతుంది, పాపపు సంబంధమైన వాటినే కోరుతా ఉంది. ప్యాషన్, ఈవిల్ డిజైర్, గ్రీడీనెస్, ఇవన్నీ కూడా, ఫార్మికేషన్, అన్క్లీన్నెస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇయే మన దేహంలో అవయవాలుగా అయిపోయినాయి. ఏ దేహమో ప్రాచీన పురుషుల్లో ఉన్న దేహం. ప్రాచీన పురుషుల్లో ఉన్న ఇవన్నీ కూడా గుణగణాలన్నింటిని కూడా ఏం చేయమంటున్నాడు, పెరికివేం. అంటే మనల్ని విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోదాము. మనం వెనక చూడాల్సింది, నేను 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7, 8 వచనాల్లో ఏం చూసాము అంటే, ఏది మనల్ని మన విశ్వాస జీవితంలో ఆటంకపరుస్తుంది, ఈ ప్రాచీన పురుషుల్లో ఉన్న గుణాలు. ఏంటి ప్రాచీన పురుషుల్లో ఉన్నాయి? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, అవన్నీ. అంటే శరీరము ఆత్మకు వైరమై ఉన్నది. ఈ వైరంగా ఉన్న ఈ యొక్క లోక సంబంధమైన వాటిని ఏం చేయమంటున్నాడు? పెరికి వేసేయమంటున్నాడు, తీసివేయమంటున్నాడు. అవి రాకుండా ఉంటే ఉండవు అంటే దాని అర్థమైంది. మళ్ళొకసారి చదువుదాం 17వ అధ్యాయం, లూకాసువార్త 17:1-2. అదేనా? ఆరు దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును. లూకాసువార్త 17:1-2. ఆయన తన శిష్యులతో ఇట్ల నేను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కాని అవి ఎవని వలన వచ్చినో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరిగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. చాలా వెరీ చాలా క్లియర్ గా చెప్పాడు ఏంటంటే, అభ్యంతరాలు రాకుండా మానవు. సో అభ్యంతరాలు రావటం అనేది ఏంటి? శరీర కోరికలు, శరీర ఇచ్చల వల్ల వచ్చినయే అభ్యంతరాలు. అయితే ఈ అభ్యంతరాలు ఏదైతే ఉందో, లూకాసువార్త 22వ అధ్యాయం 22వ వచనం కూడా చదివితే మనకు అర్థమైంది, అక్కడ ఒక అభ్యంతరం ఉంది. నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అనియు చెప్పెను. శ్రమ ఎవరి చేత అయితే అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని. ఇక్కడ మనిషి ఎవరు? అక్కడ ఇస్కరియోతు యోధా ఉండొచ్చు, కానీ ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? ఎందుకు ఆయనకి శ్రమ? దేవుణ్ణి అమ్మేశాడు. అమ్మేశాడు అంటే లోకాన్ని సంపాదించాలంటే ఏమవ్వాలి? దేవుణ్ణి అమ్మేయాలి. అమ్మేయాలి. ఇస్కరియోతు యోధా లోకపరంగా ఆలోచించాడు. ఆ ఆలోచన, అందుకని ఆలోచన అనేది మనసు నుంచి వచ్చింది. అందుకని మన రోమీయులు 8:6 చదివితే ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. సమాధానం శరీరానుసారమైన మనస్సు అది మరణము అని రాసి. ఆయన మనస్సు లోకాన్ని సంపాదించుకుందాం అనుకున్నాడు, దేవుణ్ణి అమ్మేవేశాడు. దేవుణ్ణి అమ్మేవేసి లోకాన్ని సంపాదించుకున్నాడు, తను కూడా చనిపోయాడు. అంటే లోకాన్ని మనం సంపాదించుకుందాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి చేయాల్సిందే. దేవుణ్ణి నమ్ముకున్న మనం సంపాదించలేము. ఇస్కరియోత యోధా అనేది ఒక క్యారెక్టర్ కాదు, మన జీవితంలో ఒక మన తలంపే, మన ఆలోచనే, లోక సంబంధమైన ప్రాచీన పురుషుల్లో ఉన్నదే అది. అందుకనే నువ్వు రెండింటిని పట్టుకోలేవని నటి దినాన్ని చూసినట్టు నిన్న మనం మాట్లాడుకున్నట్టు 16వ అధ్యాయంలో, నువ్వు అటు సిరికి దేవునికి దాసుడు ఉండలేవు, దేనికి ఒక దానికి ఉండాలి. నాకు సిరి కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. నువ్వు ఏదో ఒక దానికి ఒక స్టాండ్ తీసుకో. ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్న వారికి ఉమ్మి వేస్తాను అంటాడు. అటు వెచ్చగా ఉండకుండా చల్లగా నులివెచ్చకుంటే ఉమ్మి వేస్తాను అంటాడు. సో పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఆటంకపరిచేది ఎవరు అంటే ఆ తలంపు, ఆ మనసుల్ని కంట్రోల్ చేసేవాడు ఎవరు తెలుసా అండి? అది సాతానుడు. ఎప్పుడైతే వాడి మాటకి మనం లోబడతామో, అంటే అందుకనే కదా వినటం వల్ల విశ్వాసం వచ్చును. ఏది వింటామో అదే విశ్వాసం ఉంటుంది. మనము దేవుని వాక్యం విన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, ఆ సమయంలో మనకి దేవుని మాటలు మనల్ని ఎంతో ప్రభావకరంగా మన జీవితాలు మార్చింది.
విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించే వాడైన క్రీస్తు వైపు చూస్తూ మనం వెళ్తాం. ఎప్పుడైతే ఈ మాటల్ని అలక్ష్యం పెడతామో, సాధారణ మాటల్ని మనము లక్ష్య పెడతామో, ఆటోమేటికల్లీ మెయిన్ థింగ్ ఏం పోతుంది అంటే విశ్వాసం కోల్పోతాం. విశ్వాసం కోల్పోవటం వల్ల చిన్న చిన్నగా క్రమేపీ దేవునికి దూరం అయిపోతా ఉంటాం. నమ్మకం పోయిద్ది. ఎట్లా జరిగిద్దండి? మనం కష్టపడకుండా, మనం పని చేసుకోకుండా. దేవుడు కష్టపడొద్దు, పని చేయొద్దని చెప్పలా. కానీ మెయిన్ థింగ్ ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టి కష్టపడాల్సిన పనిలే. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? దేవుణ్ణి కలిగి పని చేయి. దేవుణ్ణి కలిగి నువ్వు ఏమైనా పని చేయి, ఏమైనా చేయి. కూర్చున్నా, నుంచున్నా, ఏం చేసినా దేవుణ్ణి కలిగి ఉండు. మంచి క్రియలు, మంచి మంచి అనుకునేది ఏమీ దేవుని తృప్తి పరచవు. మంచి అనేది మన జీవితంలో ఏమీ లేదు కూడా. సో మెయిన్ థింగ్ ఉండాల్సింది ఏంటి అంటే, ఎవరు స్టంబ్లింగ్ బ్లాక్స్ గా, ఎవరు అడ్డబండలుగా మారుతారు అంటే ఆ మనస్సు. ఏ మనస్సు? అది శరీరానుసారమైన మనస్సు. అది ఏం చేసింది అని చూస్తే, ఇస్కరేతి యోధా ఏం చేశాడండి? దేవుణ్ణే అమ్మేశాడు. మత్తయి సువార్త 13:41. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకంలోకి సకల విధమైన వాటిని, దుర్నీత పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. ఎంత క్లియర్ గా ఉందండి! వారందరినీ పడవేయటానికి దేవుడు పంపిస్తాడు. అంటే ఒక దినాన, తీర్పు దినాన ఆయన తన రాజ్యము అంటే ఏంటి? సంఘము. సంఘములో అందరూ కూడా ఏమై ఉండాలి? ఆయనతో పాటు కట్టబడే, ఇప్పుడు ఏమన్నారు, అడ్డబండలు అన్నారు. బండగా ఉండకూడదు. మనము ఈ దేవుని యొక్క బండ మీద కట్టబడిన ఇల్లుగా, రాళ్లుగా మనం తయారయ్యి, ఆ రాళ్ళు ఏమవ్వాలి? ఆయనతో పాటు కట్టబడాయి. కానీ అదే రాయి అటు కట్టబడకుండా ఉండి అడ్డంగా ఉందనుకోండి, ఏమైంది? అది అడ్డబండగా తయారైద్ది. సాకరించి ఆ ఒక్క గోడలోకి వెళ్ళిపోతే అది గోడగా మారిద్ది ఆ రాయి. లేదు, నేను సాకరించను, నేను ఇట్లాగే బ్రతుకుతాను, నేను ఇంతే అంటే ఏమైంది? అది అనేకురికి అడ్డబండగా మారిపోయింది. అంటే ఎందుకుంది ఆ రాజ్యంలో ఆ రాయి అంటే, ఒకటి, రాయి ఎందుకున్నాయండి? కట్టబడడానికి. కానీ ఎప్పుడైతే అది కట్టబడటానికి సహకరించకుండా, నేను ఇట్లాగే ఉంటాను, నేను మారును, నా మనసు ఇంతే అని ఎప్పుడైతే ఉందో, ఏమైపోయింది? దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, తన దూతల ద్వారా కలెక్ట్ చేసి అట్లన్నిటిని కూడా ఏం చేస్తాడు? కాల్చివేస్తాడు. దేవుని ఈ రాళ్ళు, సజీవమైన రాళ్ళు దేని కొరకు? సజీవమైన రాళ్ళు ప్రశస్త రాళ్ళుగా మారిపోవాలి. సజీవమైన రాళ్ళు ప్రశస్త రాళ్ళుగా మారితేనే ఆ నూతన యెరూషలేములో ఆ ఒక ఆ పట్టణం మొత్తం కూడా కట్టబడింది. దేనితోటి అంటే, వెలగల రాళ్లతోటి కట్టబడింది. మొదటిగా సజీవమైన రాయి ఏమైపోవాలంటే ప్రశస్తమైన రాయిగా మారాలి. దీనికి చిన్న ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, ఈసారి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మనం చూద్దాము. అదేంటి అంటే, ఒక రాయి గురించి, ఒక ప్రశస్తమైన రాయి లేకపోతే ముత్యాల గురించి మనం చూస్తే, పర్టికులర్లీ రాయి గురించి చూస్తే, ఆ రాయి ఎట్లా తయారైంది? ఒక డైమండ్ తయారవ్వాలనుకోండి, అనేకమైన ప్రాసెస్ లో వెళ్ళిద్ది. డైమండ్ అనేది పైన లేయర్స్ లో ఉండదు, సాయిల్లో, నేలలో. అది లోపల లోతుగా ఉండిపోయేది. లోపల లోతుగా అనేకమైన ప్రెషర్, టెంపరేచర్ అన్నిటిని బేర్ చేసి చివరికి ఒక అమూల్యమైన రాయిగా ఒక బయటికి అది వచ్చింది. విత్ సో మెనీ కార్నర్స్ తోటి దాంతో ఉంటా ఉండింది. సో అక్కడ దాని స్ట్రక్చర్ చూసినా, ఎన్ని చూసినా కూడా ఎంత ఒత్తిడికి వెళ్ళిందో, ఎంత ఒత్తిడికి వెళ్ళిందంటే దాని కింద పైనేసి కిందకి ఇసిరేసినా అది పగలదు. డైమండ్ కెన్ కట్ ద గ్లాస్, డైమండ్ కెన్ ఈవెన్ కట్ ద స్టోన్. డైమండ్ యూ కెనాట్ బ్రేక్ ద డైమండ్ అంటాడు, ద ప్యూర్ డైమండ్స్. ద పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, ఈ యొక్క సజీవమైన రాళ్ళు ఎట్లా అయిపోవాలి, ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి సజీవమైన రాయి? పరిస్థితుల ద్వారా, పరిస్థితుల ద్వారా అన్నిటి ద్వారా ఎట్లా అయిపోవాలి అంటే, వెలగల రాళ్లుగా మారిపోవాలి. ఆ వెలగల రాళ్లు మాత్రమే నూతన యెరూషలేములో కట్టబడే ఆ ఒక ఆ పట్టణంలో కట్టబడే రాళ్లుగా మారుతాయి. లేకపోతే అది పడవేబడిన రాయిగా మారిద్ది. అక్కడ ఏడుపును, పళ్ళు కొరుకుటా ఉండిద్ది. సో ఇక్కడ ఏం చూసాము అంటే, ఇక్కడ రాయి అనేది ఏంటి? ఆ వ్యక్తి. వ్యక్తిలో కూడా ఏంటి? తన యొక్క మనస్తత్వం. వ్యక్తి అనేది, అందుకని మనిషి అంటారు, మనస్తత్వం అంటారు, మనస్సాక్షి అంటారు. అన్నిట్లో కూడా మన ఎందుకు వచ్చింది అంటే, మనిషి యొక్క జీవితం యొక్క వాస్తవికత ఏంటి? తన యొక్క మనసే. ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నాను అనుకోండి, ఫలానా లేకపోతే నన్నే గుర్తు చేసుకున్నాను, రాజేష్ అనగానే గుర్తు రాగానే ఏమొచ్చింది? రాజేష్ మాట తీరు, రాజేష్ యొక్క నడవడిక, రాజేష్
అంటే ఇవన్నీ ఏం చూపిస్తుంది? తన మనసును బట్టి తను నడుస్తాడు. అట్లాగే మీరు మీ మనసును బట్టి మీరు నడుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి యొక్క మనసు దానికి ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి వారి యొక్క జీవితాలు ఉంటాయి. మెయిన్ అందరికి కేంద్ర బిందువు ఏంటంటే మనస్సు. ఈ ఆత్మీయమైన జీవితంలో అటు విశ్వాసం పెరగాలన్నా, అవిశ్వాసులుగా మారాలన్నా, లేకపోతే దేవుని కొరకు హతసాక్షులుగా ఉండాలన్నా, లేకపోతే ఎదుటి వాడిని చంపాలన్నా, ఇవన్నీ కూడా దేనిలో ఉంది అంటే మనసులో ఉంది. అందుకనే మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దావీదు మహారాజు ఏమంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము అని దాన్ని రిక్వెస్ట్ చేయట్లా దాన్ని గద్దిస్తున్నాడు మనసుని. ఈ మనసు ఎప్పుడు చంచలంగా అటు తిరుగుతూ ఉంటుంది. ఈ మనసు దేవుడికి కావాలి, ఈ మనసు సాతానుడికి కావాలి. మొన్న దినాన్ని మనం చూసాం, తప్పేని కుమారుడు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకంటే తన మనసు లోకం వైపు తిరిగింది. మరి లోకం నుంచి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడు? తన మనసు దేవుని వైపు తిరిగింది. మనసు లోకం వైపు తిరిగింది. దానివల్ల తను ఏం అనుభవించాడు? అక్కడ లోకంలో ఏమైందండి? లోకంలో కరువు వచ్చింది. అంటే లోక సంబంధమైన ఏది కూడా తృప్తిపరచలేదు. అందుకని నరుడు ఎంత సంపాదించినా అన్నీ ఉన్నా తనకి ఎక్కడో లోటు కనబడుతూ ఉండి. అదే మన సమరయ స్త్రీలో కూడా చూసాము. సమరయ స్త్రీకి 7-5 భర్తలు, కానీ తనకు తృప్తి లేదు. అట్లాగే ధనవంతుడు ఉన్నాడు, తనకెంతో ఉంది, అయినా నాకు నేను పరలోక రాజ్యంలో చేరాలి అంటే నిత్యత్వంగా నా పరలోక రాజ్యంలో చేరాలని నేను ఏం చేయాలన్నాడు? ఎందుకని లోక సంబంధమైన ఏది తృప్తిపరచలేదు. ఈవెన్ ఎంతో ధనవంతుడైనా, ఎంతో సౌందర్యవంతుడైనా, జ్ఞాని అయిన సలోమన్ రాజు ఏం చెప్పాడు అంటే, ఈ సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థములు, వ్యర్థము. ఒక దినాన తను దాని కొరకే ఆరాటపడ్డాడే. తనకు పత్నులు ఉపపత్నులు ఎంత వేలల్లో ఉన్నారు, అయినా కూడా తన చివరి గ్రహించింది ఏంటి అంటే, ఈ మనసు కరెక్ట్ కాదు, లోక సంబంధమైన మనస్సు నన్ను తృప్తిపరచలేదు, లోక సంబంధమైన మనస్సు నన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. అయితే దేవుడే నిజమైన వాడు, దేవుడే వాస్తవమైన వాడు, తృప్తిపరిచేవాడు దేవుడే అని చెప్పి తను గ్రహించి రాసిన ఆ ఒక ప్రసంగి. సో మనసు అనేది ఏం చేస్తుందంటే, మనసు సాతానుడి ఒక వశంలో అవ్వటం వలన ఏమవుతున్నారు? ఆ సహోదరులు అడ్డబండ్లుగా మారుతున్నారు. అయితే అడ్డబండ్లు ఉండవు అని చెప్పట్లా, అడ్డబండ్లు ఉంటాయి, వస్తాయి. 17:1-2 లూకాసు వార్త. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కాని అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. ఎవరి వలన? ఎవరి వలన వచ్చింది? ఆ మనసు. ఎవరి ఆ మనసు కంట్రోల్ చేస్తుంది? అది సాతానుడు. అందుకని సాతానుడికి రేపు దినాన్ని తీర్పు ఉంది. వాడు వాడితో పాటు ఉన్న వాడి యొక్క సైన్యం, అందుకని మనం పోరాడుతుంది కనపడి శక్తులతోటి, అంధకార సమూహాలతోటి. అవి ఏం చేస్తా ఉంటే మనిషి యొక్క మనసును కంట్రోల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బండి నడుపుతూ వెళ్తున్నాం అనుకోండి, మన బండి నడుపుతున్నప్పుడు వెనక నుంచి సౌండ్ కొడతా ఉంటాడు, హార్న్ పట్టా పట్టా కొడతా ఉంటాడు. కొడతా ఉండి సరే మనం స్లో చేస్తే వాడు ముందుకు వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అక్కడే ఆగిపోతాడు, స్లోగా వెళ్తా ఉంటాడు. మరి ఎందుకు ముందుకు వెళ్దామని అంత ఫాస్ట్ చేశాడు? లేదు, ఎదుటి వ్యక్తి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఎదుటి వాడు మన మీద వచ్చినట్టుగా వచ్చేస్తా ఉంటాడు, సడన్ గా వెళ్ళిపోతా ఉంటాడు, వాడు పట్టిపట్టినట్టుగా. మనం వెళ్తున్నా స్లోగా వెళ్తున్నా కూడా సడన్ గా వచ్చేసి మనుషులు నడవటం జరుగుతుంది. ఏమైంది? వాళ్ళ మనసులో ఏది కనపడలేదు వాళ్ళకి. ఎవరితో కంట్రోల్ అయి ఉంది? ఎవరైతే దేవుని వాక్యంలో లేరో, ఎవరి మనసులో అయితే దేవునిలో లేదో, వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు అంటే తెలియదు, వాళ్ళు ఎట్లా బతికేస్తున్నారంతే. చూడండి, ఎంత న్యూస్ లో చూస్తూ ఉంటాం ప్రతిరోజు, వాళ్ళు ఎందుకని ఆవేశాలతో చనిపోతున్నారు, ఎందుకని తల్లికి బిడ్డకి పడకుండా అట్లా అయిపోతున్నారు. కనీసం అట్లా అయినాకైనా గ్రహించాల్సింది ఏంటంటే, వాక్యం ఏం చెప్తుందంటే, ఆ జీవం ఎక్కడుంది అంటే లోక సంబంధమైన విషయాల్లో లేదు, అది నాలో మాత్రమే ఉందని చెప్తున్నాడు దేవుడు. అది ఉన్నదని కాదు, ఆ స్టంబ్లింగ్ బ్లాక్స్ ఉంటాయి. అయితే స్టంబ్లింగ్ బ్లాక్స్ ని తెచ్చిన వాడు ఎవరు? సాతానుడు. 17:2 వాడి చిన్నవారిలో ఒకని అభ్యంతరం కలుగు చేయట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడట వానికి మేలు. ఏం చేయాలండి? తిరగటి రాయి కట్టివేసి కట్టబడి సముద్రంలో పడవేయబడట వానికి మేలు. ఎందుకని సముద్రము అన్నారు? సముద్రం అంటే లోకం. సముద్రము అనేది మనం చూస్తే
మనం ఇది చాలా సింపుల్ గుర్తుంచుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఒక డెకపోలిస్ అనే ఒక ఐలాండ్ కి వెళ్ళినప్పుడు ఆ ఒక ఆ ద్వీపి ఏదైతే డెకపోలిస్ అనే ఆ ద్వీపి ఉందో ద్వీపము, ఆ ద్వీపంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక సైనాధయం కలిగిన ఒక వ్యక్తి కనపడతాడు. ఆ సైనాధయం కలిగిన వ్యక్తి ఆయన యొక్క పరిస్థితి చూస్తే దిగంబరుడుగా ఉన్నాడు, సమాధుల మధ్యలో ఉంటున్నాడు. ఆ వ్యక్తి తీరా తర్వాత ఏమైంది అండి, ఎప్పుడైతే ఆయన్ని దేవుడు స్వస్థపరుస్తాడో ఆ సాతానులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, సముద్రంలోకి వెళ్ళి పడతాయి, పందిలోకి వెళ్తాయి. ఆ పంది ఎక్కడికి వెళ్ళింది చివరికి, సముద్రంలో. ఇక్కడ మూడు విషయాలు చూడాలి. సాతానుడు ఎక్కడున్నాడు, మొదటిగా వ్యక్తి శరీరంలో ఉన్నాడు, వ్యక్తిలో ఉన్నాడు, వ్యక్తి శరీరంలో ఉన్నాడు. అంటే వాడి మనస్సు అంతా కూడా ఏమైపోయింది, రిక్కుంటున్నాడు, తను తను కేకలు వేస్తున్నాడు, తన సమాధుల్లో బతుకు. తను ఎక్కడ ఉండాలి, యాక్చువల్లీ ఇంట్లో ఉండాలి, జనాలతో ఉండాలి. సమాధుల మధ్యలో ఎందుకున్నాడు అనుకోవచ్చు మనం, అది పిచ్చోడు, అది ఆరోగ్యంట్ అయిపోయాడు, మనిషి అట్లా అయిపోయాడు అంటే, అది కాదండి. వాస్తవంగా మన జీవితంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో కూడా ఇట్లాంటి సంఘటనలు, కొన్ని ఇట్లాంటి ఘటనలు జరగవచ్చు మన మన జీవిత వ్యక్తిగత జీవితాల్లో. ఎట్లా, వెక్స్డ్ అయిపోవటం, జీవితంలో వెక్స్డ్ అయిపోయి ఏంది బతుకు, డిస్ట్రెస్కి వెళ్ళిపోయి, డిప్రెషన్కి వెళ్ళిపోయి, జనాలతో కలవటం కూడా ఇష్టం లేక, ఒంటరిగా ఉండటం ఇష్టమయ్యి, ఏమైనా ఒక్కొక్కసారి బతకటం కూడా ఎందుకు, ఎందుకు బతకాలి నేను అని చనిపోవటానికి కూడా వెళ్ళిన దినాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అవి. అంత సిచ్యువేషన్స్ కూడా రావచ్చు కూడా, కొంతమంది దానికి బానిసలు అయిపోయి చచ్చిపోవచ్చు కూడా. అక్కడ ఏం చూస్తున్నాము, వాడి యొక్క మనసు ఎవరి మీద వెళ్ళిపోయింది, పరిస్థితులు పెట్టి ఏమైపోయింది అంటే ఆ వ్యక్తికి జనరల్లీ డిప్రెషన్ లోనైపోయి తను ఏమో ఏమైపోతాడంటే సమాధుల్లోకి వెళ్ళిపోవటము, ఎట్లా వెళ్ళిపోవటం అంటే జరుగుతూ ఉంది. రెండోది అక్కడతో ఆగిపోలే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఎందుకు బతికొండాలని చెప్పేసి తను కాల్చుకున్న వారు నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, డ్యామేజ్ చేసుకోవటం, వైన్స్ కట్ చేసుకోవటం, బ్లడ్ వెసల్స్ కట్ చేసుకున్న వాళ్ళు, ప్రేమలు విఫలమైనప్పుడు లేకపోతే ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి సూయిసైడ్ చేసుకోవటాలు, మనుషులతో కలవకుండా ఉండటము. ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, ఒక జనాన్ని బాగానే ఉన్నాడు కదా, కానీ మనిషి యొక్క మనసు ఏమైపోయింది, ఒకటి కాదు రెండు కాదు సైనా, ఒక సైన్యం కలిగిన దయ్యాలన్నీ కలిసి ఆ వ్యక్తిని అట్లా మార్చేసింది. తన దిగంబ్రత్వం కలిగి ఉన్నాడు, మనుషుల నుంచి కుటుంబాల నుంచి ఎంతో వేరంగా. కొన్ని చోట్ల అంటా ఉంటారు కానీ దేవుని సన్నిధిలో ఉన్నవాడు అట్లా ఉండడండి, యేసుక్రీస్తు వారు అట్లా ఉన్నాడండి, అందరితో కలిసి. మరి తన తల్లి, తన అన్న తమ్ముళ్ళు వాళ్ళే వచ్చారు బయటికి తర్వాత. అఫ్ కోర్స్ దేవుడు అన్న చెప్పాడు తన తల్లిని తండ్రిని విడిచి చెప్పాడు, ఎన్నిటిని విడవమన్నాడు. కానీ ఒక చూసింది ఏంటంటే ఎవరి కొరకు వెళ్ళాడు దేవుడు, తండ్రి ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆ సమయంలో కూడా తన తల్లి బాధ్యత వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళాడు, అక్కడ తల్లిని అట్లా విడవల. ఆ తల్లి కూడా వాళ్ళతో పాటు ఉందంటే ఉండలే, ఎందుకంటే తల్లి కూడా ఎవరితో వెంబడిస్తుంది, యేసుక్రీస్తుతోనే వెంబడిస్తుంది. సో మనం ఇక్కడ అంతా చూస్తారంటే దేవుడు ఎవరికి కూడా, బంధువులకి, ఈ కుటుంబ సభ్యులకి, లేకపోతే సంఘానికి, వీళ్ళందరికీ వేరవలేదు, ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను యోహాను కూడా అడవి, అటు సమాధులు కాదు ఇటు దేవుడు కాదు, మధ్యలో ఉన్నాడు. మంచిగానే ఉంది ఫస్ట్ స్టార్టింగ్, కానీ తర్వాత హేరోది యొక్క భార్య గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాడు వాక్యం. అందుకనే నెక్స్ట్ చూస్తే ఈ యొక్క వ్యక్తి ఎక్కడున్నాడు అనేది చూసి, ఈ వ్యక్తిలో ఉన్న సాతానుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చివరికి, ఆ ఒక పందుల్లోకి వెళ్ళి. ఏంటి పంది అనేది నిన్న దగ్గర చూసాం, లేవి కాండంలో చూసినప్పుడు పందులకి ఏమంటాయి, గిట్టలో ఉంటాయి కానీ నెమరు వేయి. పరిశుద్ధతలో, పరిశుద్ధమైన జంతువుల్లో ఉన్న ఒక క్వాలిటీ ఉంది, అది ఏంటి, గిట్టలో ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి, అది ప్రాణాన్ని, ఆత్మను విభజిస్తుంది, తెలుస్తుంది. కానీ వాక్యాన్ని వారు నెమరు వేసుకోరు, జీవంగా అది తీసుకోవట్లేదు. తీసుకున్నప్పుడు ఏమైంది, ఆ వ్యక్తి బ్రతుకుతాడు, అపరిశుద్ధమైన జంతువు కూడా పరిశుద్ధమైన జంతువుగా మారింది. మనం అదే చూసాం పేతురు దగ్గరకు వచ్చేసరికి, చాప మీద నుంచి కిందకి వస్తున్న అపరిశుద్ధ జంతువులు కనపడతాయి, దాన్ని కోసుకొని తినమని చెప్పేసి పేతురుతో చెప్పినప్పుడు, నేను తిననయ్యా, నేను తిన్నానంటే నేను చెప్తున్నాను తిన్నప్పుడు, ఆది నాన్న గుర్తు చేసుకుంది ఏంటంటే అపరిశుద్ధమైన జంతువులు ఎవరో కాదు, అన్యులు అని గ్రహించాడు. సో ఈ వీళ్ళు కూడా ఏమవుతారు, దేవునికి ఆహారంగా మారిపోతారు. కానీ ఎప్పుడు మారతారు,
వాక్యాన్ని నెమరు వేసుకున్నప్పుడు. ఇక్కడ మనం చూస్తా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం చూసింది ఏంటంటే, సాతానుడు ఒక మనిషి నుంచి పందుల్లోకి, పందుల్లో నుంచి చివరికి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇది మళ్ళీ సముద్రం నుంచి బయటకు వచ్చిందంటే, సో సముద్రంలో ఉండి అవన్నీ చచ్చిపోయాయి. అంటే ఇది ఏం చెప్తుంది, మనిషి అనేది పర్మనెంట్ అడ్రస్ కాదు సాతానుడికి, మనిషి టెంపరీ అడ్రస్సే. అది మనిషిలోకి ఎట్లా దూరిందో అది జంతువుల్లో కూడా దూరగలిగింది. సాతానుడు సర్పం అంటారా? కాదు, అదే, అది సర్పంలోకి దూరగలిగింది, ఒక మృగంలోనూ దూరగలిగింది, ఒక వ్యక్తిలోనూ దూరగలిగింది. కానీ ఇవన్నీ కూడా టెంపరీ, దాని పర్మనెంట్ అడ్రస్ ఏంటి? సముద్రం. అందుకని పేతను ఏమంటే, నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తా అంటాడు. ఈ జాలరి చేపలు ఎక్కడ పడతాడు? సముద్రంలో. అంటే ఇలా సాతానుడు ఎక్కడ, సాతానులో ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? సముద్రంలో పడినట్లు బయటకు తెస్తున్నాడు. ఎట్లా చెప్తారు సముద్రంలో పడింది అంటే, అక్కడ మనకు తెలుసు సాతానుడు మాట విన్న తర్వాత సాతానుడు బిడ్డగా మారాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటారు, సర్ప సంతానమా అంటున్నాడు. సర్పానికి సంతానమా? అవును కదా. తండ్రి ఎవరు? యేసుక్రీస్తువ యెహోవా దేవుడు. అయితే ఆయన మాట వినకుండా, దేవుని మాట వినకుండా వీళ్ళు ఏం చేశారు? సాతానుడి మాటకి లోబడి ఉన్నారు. అక్కడ దేవుడు కర్స్ చేస్తున్నప్పుడు, శపిస్తున్నప్పుడు సాతానుడితో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మన్ను తిని బ్రతుకుతావు అంట, ఈ భూమి మీద ప్రాకుతావు అంటాడు. కానీ ఆ మన్ను తింటుంది ఏంది? మన నరుడిని చేసింది దేంతో? అంటే అది తింటుంది ఎవరిని? మనిషినే తింటుంది. మనిషి కడుపు, సాతానుడి కడుపులో ఉన్నది, ఇలా సముద్రపు కడుపులో ఉన్న వారిని ఏం చేస్తున్నాడు పేతురు? పైకి లాగుతున్నాడు. ఇక్కడ అన్నింటిలో కూడా మనం చూస్తుంది ఏంది అంటే, సముద్రం అనేది ఏం చూపిస్తుంది? లోకాన్ని. సాతాను ఎక్కడున్నాడు? ఇలా లోకంలో ఉన్నాడు. సాతాను ఎక్కడున్నాడు? సిరిలో ఉన్నాడు. సిరిలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు. ఇట్లన్నింటిలోంచి బయటికి తీసుకొని రావాలి. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు? తీసుకుని వెళ్ళి సముద్రంలోనే వేస్తున్నాడు. పెద్ద బండ, ఏ బండ వేస్తున్నాడు ఇక్కడ? తిరగలి అంటున్నాడు. తిరగలి అంటే ఏంటండి? జీవమున్న తిరగలి ఏంటి? విసిరే ఒక పనిముట్టు. అంతే కదా, విసిరే ఒక పనిముట్టు. దాన్ని తీసుకొని అంటే ఏంటి, మన పనులు ఏం చేస్తాయి అంటే, మనం ఎదిగినాక ఈ సాతానుడు కూడా రేపటి దిన శిక్షించే వాళ్ళు ఎవరో కాదు, జయించిన వారే. జయించిన వారందరూ కలిసి ఏం చేస్తారు? సాతాను వారి సైన్యాన్ని తీసి అగ్నిగుండంలో వేస్తాడు. అంటే దేవుడు అక్కడ జడ్జిగా ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన వారు ఎవరు? అది మనము. అంటే జడ్జి గారు ఒక వ్యక్తికి మరణ శిక్ష వేశాడు. మరణ శిక్ష వేసిన తర్వాత ఆ మరణ శిక్ష వేయటానికి కావాల్సిన వ్యక్తులు ఎవరు? అది మనము. దేవుడు జడ్జి చేస్తాడు. ఎప్పుడు? సిలువ మీద చనిపోయినప్పుడే ఆయన జడ్జి చేసేసాడు సాతానుడికి. వాడి తలను చితక్కొట్టేశాడు. చితక్కొట్టిన వాడిని ఇప్పుడు ఏం చేయాలి? తీసుకెళ్లి మనము అగ్నిగుండంలో వేయాలి. అగ్నిగుండంలో వేసే వ్యక్తుల్ని వాడు ఏం చేస్తున్నాడంటే, రానియకుండా ఆ జయించే వారి గుంపుని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి? వాళ్ళని ఇంకా మరబుజ్జులు కానీ, మరబుజ్జులు, వాళ్ళ మనసుల్ని తిప్పుతున్నాడు. శరీరానుసారమైన మనసు వైపు తిప్పుతున్నాడు. ఆత్మానుసారంగా తిరిగితే ఏమైందంటే, వారు పర్ఫెక్ట్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే మొదటి ఫలాలుగా మారిపోతారో దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎదగకుండా ఉండటానికి కొరకు వాళ్ళ అందరి మనసుల్ని, అంటే క్రైస్తవుల మనసుల్ని, పర్టికులర్లీ దేవుని అంగీకరించకుండా అన్యుల మనసులను కూడా చెప్తున్నాడు. ప్రతిదినము ఆ విధంగా మారుస్తాం. అయితే వాళ్ళకి శిక్ష ఉందని చెప్తున్నాడు. తర్వాత చూద్దాం 17:3. లూకాసు వార్త 17:2-3. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఎవరైనా సరే, ఎవరైతే పిల్లల్ని అట్లా అభ్యంతరపరుస్తారు, మనం ఆల్రెడీ చూసాం పిల్లలునే వారు ఎవరు అంటే, తెలిసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, వాళ్ళ యొక్క మనసు దేవుని మీద లేదు కాబట్టి. వారు కాసేపు దేవునిలో ఉంటారు, కాసేపు లోకంలో ఉంటారు. అయినప్పటికీ వాళ్ళని అభ్యంతరపరచకూడదు. ఎందుకంటే అసలు దాని యొక్క మూలం ఎవరు? సాతానుడు. వాడికి జడ్జిమెంట్ దేవుడు చేస్తానే ఉంటాడు. ఆ తర్వాత 7:3. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల
అతని క్షమించుము. మూడు పాయింట్లు అండి. మొదటిగా మన విషయమే, మన విషయం ఏం చేయాలి, ఎవరి విషయం వారు చూసుకోవాలి జాగ్రత్తగా, ఎవరి విషయాలు వారే చూసుకోండి. లూకా సువార్త 8:18 కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకొని కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. గనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడి, చూసుకొనుడి ఏమి చూడాలి, వినటం. వినటం ఎందుకు వినటము ఇంపార్టెంట్? వినడం లూకాసు వార్త 8:10 చదివితే 11-15 చదువు. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందినట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. విన్న తర్వాత వారిలోకి వాక్యము హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుని పోతుంది అపవాది, ఎత్తుకొని వెళ్ళిపోతుంది. తర్వాత రాతి నేల నుండి వారెవరనగా వినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ఏమవుతుంది విన్నదని? విన్నా కానీ కొంచెం, ఎందుకంటే శోధన రాగానే వాళ్ళు ఏంటి అనేది బయటపడుతుంది, దేవునికి దూరం అయిపోతున్నారు. తర్వాత ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు వచ్చారు కానీ చివరికి పరిపక్వత స్థితిలోకి రాలేకపోయారు. తర్వాత వాళ్ళంతా ముళ్ళ పొదల్లో ఉన్నవారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతోటి ఫలించువారు. సో ఈ యొక్క మంచి నేల ఎన్ని గురించి ఏం చెప్తుందంటే విన్న, వినటం. వినేది ఎట్లా వినమంటున్నాడు, ఏం చెప్తున్నా అండి? 8:18 లూకా సువార్త. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకొనున్నది కూడా తీసివేయబడును. గనుక మీరు ఎలాగ వినుచున్నారో చూసుకొనుడని చెప్పాను. ఎలాగ వింటున్నారు మీరు చూసుకొనుడి, ఎవరికి వారు చూసుకోవాలి. ఎట్లాంటి వింటున్నాము, విన్నది మళ్ళీ జీవితంలో పనిచేస్తుందా, ఎవరికి వారు అబ్జర్వ్ చేసుకోమంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది మన వైపు మనం. రెండవదిగా 17:3 లూకా సువార్త, మీ సహోదరుడు మీ పట్ల పాపము చేస్తే ఏం చేయాలి, చూసి చూడనట్టుగా వదిలిపెట్టమన్నాడా? లేదు. ఏం చేయమన్నాడు? గద్దించాలి, వాని కొరకు ప్రార్థించాలి. గద్దించాలి, ఆ వ్యక్తికి గద్దించడం కూడా మనం ఆల్రెడీ చూసాము. ఎట్లా అంటే ఒంటరిగా వెళ్ళి చెప్పటము, తర్వాత ఇద్దరు ముగ్గురు తీసుకొని వెళ్ళటము, తర్వాత సంఘంలో పెడతాము, తర్వాత ఆయన వేరు బయటకు పెడతాము, ఆ అన్నిట్లో కూడా ఆయన గురించి ప్రార్థన చేయటము, తిరిగి ఆయన తప్పిదం తెలుసుకొని ఆయన వచ్చినప్పుడు అని స్వీకరించటము. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఏమైంది, ఆ వ్యక్తి అట్లాగే ఉంటాడు, మారడు. అందుకని అక్కడ రాయబడి ఉండిద్ది, ఆ విధంగా చేసిన తర్వాత ఆయన మారు మనసు కలిగితే మనం ఏం చేయాలి, ఆయన్ని క్షమించాలి. అంటే అడ్డబండ్లుగా మారుతుంది వ్యక్తుల యొక్క, వ్యక్తులు ఎవరు అంటే వారి యొక్క మనసులు పాపముతో నిండి ఉన్నప్పుడు మాత్రమే అడ్డబండలుగా మారుతారు. అయితే నువ్వు చేస్తున్న తప్పు అని ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటారో వారిని ఏం చేస్తాం మనము, క్షమించి తిరిగి తీసుకోవాలి. కానీ అక్కడ ఆదాము దగ్గరికి వచ్చేసరికి అట్లాగా ఒప్పుకోలే, తన కుమారుడు కయ్యూను ఒప్పుకోలేదు. దానికి ప్రతిఫలంగా వారందరూ కూడా అడ్డబండలుగా మారిపోయి చరిత్రలో లేకుండా పోయాడు. ఎందుకని కయ్యూను లేడు ఇంకా చరిత్రలో, అయిపోయింది అక్కడ చరిత్ర కయ్యూనుది. ఎందుకంటే దేవుని మాటకి విధేయుడు అవ్వలేదు, దేవుడు మాట్లాడాడు కయ్యూను తోటి, ఎందుకని నీ మొహాన్ని అట్లా పెట్టుకున్నావని. తర్వాత ఏబేలు యొక్క రక్తం కూడా అక్కడ ఆయన మీద ఆయన క్షమించలేదు. క్షమించుంటుంటే ఒకవేళ కయ్యూను ఉండేవాడేమో, తన తప్పిదం తెలుసుకునేవాడేమో. వారిద్దరు కూడా చివరికి లేరు కదా, అక్కడ రెండు ఫలాలు ఉండే, ఒక మంచి ఉంది,
చెడు చెప్తుంది, రెండు ఫలాలు కూడా కనపడలా. దేవుడు నూతనంగా మళ్ళీ సేతుతోటి మొదలుపెట్టాడు. అందుకనే మొర్దకై ఎస్తర్తో అంటాడు, నువ్వు కాకపోతే వేరే వాళ్ళతో ఏం చేస్తాడు దేవుడు, కానీ నీకున్న ఆపర్చునిటీ నువ్వు మిస్ చేసుకుంటావు. అప్పుడు ఎస్తేరు రాణి తనకి విధేయురాలైపోయి తను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ యొక్క రాజుగారి దగ్గరికి ధైర్యం తెచ్చుకొని వెళ్ళి తను యూదులందరినీ కాపాడటం జరిగింది. సో ఈ మాటను వినేవారు దాన్ని సీరియస్ గా తీసుకోవచ్చు, దాన్ని జోయల్ గా తీసుకోవచ్చు, దాన్ని రిబోక్ చేయొచ్చు, దాన్ని సీరియస్ గా తీసుకోకుండా వాళ్ళు ఒక జీవితాల్లో వాళ్ళు అట్లాగే బతుకుతూ ఉండొచ్చు. చివరికి మనం చూసాం ఏ విధంగా వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. అయితే నాలుగు వచనంలో ఏమండి అంటే 17:4 ఆ ఒక సహోదరుడు 7 తప్పిదలు చేసిన రోజులో ఆయన 7 తిరిగి వచ్చి మనల్ని క్షమించమని అడిగినప్పుడు మనం ఏం చేయాలి, క్షమించాలి. అప్పుడు 17:5 ఏమంటారండి అపొస్తలులు, అపొస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. ఏం కావాలి ఇప్పుడు మనకి, విశ్వాసం వృద్ధిగా అవ్వాలి. విశ్వాసం ఉంది కానీ అది వృద్ధి జరగాలి. మార్కు వార్త 9:24 వెంటనే ఆ చిన్నవాణి, తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. దేవుణ్ణి ఏమడుగుతున్నాడండి, నమ్ముతున్నాను నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్తున్నాను. అందుకని విశ్వాసానికి కర్తయు కొనసాగించేవాడు కూడా క్రీస్తు. విశ్వసిస్తానని చెప్పట్లా, విశ్వాసం ఉంది కానీ ఇది ముందు వరకు తీసుకెళ్ళగలుగుతానా, నా దగ్గర అయితే లేదు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని అడిగాడు. అపొస్తలు కూడా అడిగింది ఇక్కడ ఏంటి, విశ్వాసము మాలో వృద్ధి పొందించమని అడిగారు. వాళ్ళు అడిగారు ఎప్పుడు అడిగారు, పైన క్షమాపణ గురించి వచ్చినప్పుడు. క్షమాపణ ఎందుకు వచ్చింది, దానికి పైనగా ఏమొచ్చింది, వారు ఏమై ఉన్నారు, అడ్డుబండలుగా తయారై ఉన్నారు. అడ్డుబండలుగా ఉన్న వారిని మనం ఏం చేస్తాము, చిదిరించుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే అడ్డబండ వచ్చింది వ్యక్తి కాదు, వ్యక్తి ద్వారా కాదు, వారిలో ఉన్న ఆ సాతానుడు వల్ల. దేవుడు గద్దిస్తున్న సాతానుడిని, శిక్షిస్తున్న కూడా సాతానుడిని. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ అడ్డబండకు ఉన్న వ్యక్తి తిరిగి దేవుని వైపు తిరుగుతాడేమో అని దేవుని ఉద్దేశం. వ్యక్తుల మీద మనం ఖర్చులు పెట్టుకోకూడదు, వ్యక్తి యొక్క దాని మీద చూడకూడదు, కానీ వ్యక్తి వెనక ఉన్న ఆ సాతానుడిని మనం గద్దించాలి. ఆ వ్యక్తి జ్ఞాపకం చేయాలి దాంట్లో కూడా, బాబు నువ్వు చేసిన తప్పిదం, ఇదిగో పాపం, ఇది తప్పు, వాక్యం ఇట్లా చెప్తుంది. తెలీదు, ఒకవేళ వాక్యం చూసిన తర్వాత ఆ సహోదరుడు మారొచ్చేమో. నా జీవితంలో ఒకటి అట్లాగే జరిగింది. ఒక సహోదరుడు నన్ను బాగా కఠినంగా మాట్లాడేశారు, మాట్లాడేసి నువ్వు చెప్తున్న తప్పు అని చెప్పేసి చెప్పేయటం అందరి ముందు చెప్పేశాడు సంఘంలోనే. ఆ చెప్పేసి నాకు కొంచెం అభ్యంతరకరంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నా హృదయం చాలా కఠినం అయిపోయింది ఆ వ్యక్తి పట్ల, ఆ సహోదరుడి పట్ల. ఎందుకంటే నేను ఏం చేస్తాను, నాకు తప్పిదని చెప్పి నువ్వు నన్ను తిట్టినప్పుడు రాలా, నువ్వు అదేం కాకుండా ఏదేదో చెప్పేసి నన్ను కోపడేసరికి ఏమైపోయింది, నా హృదయం కఠినమైపోయింది. అప్పటి నుంచి నాకు ఆయనతో మాట్లాడలేకపోయాను, ఆ సమయంలో నేను మాట్లాడలేకపోయాను. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మాట్లాడలేదు ఆ సహోదరుడితో, ఎందుకంటే నాకు అంత తెలీదు వాక్యము. ఆ సహోదరుడు తెలుసు కదా, తెలిసినప్పుడు ఏం చేయాలి, ఆయన నాకు చెప్పాల్సి ఉండేది, లేకపోతే నాకు తర్వాత నాకు తెలిసింది నేను క్షమించకుండా ఉండటం కూడా నాలో ఎంత తప్పు ఉందనేది. ఇదన్నీ కూడా నాకు తర్వాత తెలుస్తుంది వాక్యంలో ఉన్న సత్యము. మేబీ ఆ టైంలో దేవుడు నాకు మనోనేత్రాలు గుడితనం కలిగేసి ఉంటాడేమో, కానీ ఆ తోటి సహోదరుడికి ఆ సహోదరుడు ఏం చేయాల్సి ఉండేది, ఏం చేయాలి ఆ సహోదరుడు నాకు చెప్పు ఉండాల్సిందేమో. లేకపోతే ఏమైపోయింది, దాని కారణం వల్ల ఏమైపోయింది, ఆ సహోదరుడికి నాకు మధ్యన చాలా డిఫరెన్సెస్ వచ్చేసింది. ఆ సహోదరుడికి నాకు చెప్పుంటే నేను బతికేవాడినేమో. అది కూడా ఆఫ్కోర్స్ తీసుకోవచ్చు, పాజిటివ్ తీసుకునేవాడినో లేకపోతే నెగిటివ్ తీసుకోవడం నాకు తెలియదు, కానీ నాకు నేను ఏం చేశాను నాకు తెలియలేకపోయింది ఆ దినాలు. ఎనీహౌ, మనము మన తోటి సహోదరుని గెలుచుకోవాలని మన ఉద్దేశం ఉండాలి, కానీ పోగొట్టుకోవాలని ఉద్దేశం ఉండకూడదు. ఆ సహోదరుడు కూడా మన ప్రార్థన విజ్ఞాపన ద్వారా వెళ్ళాలి, ఎందుకంటే ఇమీడియట్లీ ఏమి వినరు కదా, పిల్లలే మన మాట వినరండి. ఎవరు సహోదరులు, ఎవరింటి వాళ్ళు బంధువులు కాదు, మనకి రక్త సంబంధులు గారు, మనం వింటారనేది ఏమి గ్యారంటీ ఏం లేదు. అయినప్పటికీ ఏం చేయాలి, మనం వారి గురించి మన ప్రార్థన విజ్ఞాపనం చేయాలి. ఎందుకంటే శారీరక సంబంధమైన వారు మనతో పాటు ఈ భూమి మీద మనం బ్రతుకున్న వారికే, తర్వాత వాళ్ళకి మనకు సంబంధాలు ఉండవు. నెక్స్ట్ 2-3 తరాల తర్వాత వాళ్ళు మర్చిపోతారు కూడా, ఎవరు పలానా అని చెప్పి. ఇవాళ మా నాన్నగారు లేరు, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు ఇప్పుడు చూడలేదు ఆహా ఏ స్త్రత్నం అంటే
రత్నమా తాతయ్య వాళ్ళు చూడలేదు మొహాలు. నెక్స్ట్ వచ్చే తరం అసలు మర్చిపోయే మర్చిపోతారు. ఒకదిన మనం చనిపోతే ఎవరు పట్టించుకోరు, శరీర సంబంధమైన వారు అందరూ కూడా మర్చిపోతారు. కానీ దేవుడు ఏమంటా అంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె అంటే వారు ఇంకా చనిపోలా, ఇప్పటికి మనల్ని వెంబడిస్తున్నారు వాడు. ఇవాళ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరు వచ్చారు చూడండి, యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆదాము గుర్తొచ్చాడు, కయ్యోను గుర్తొచ్చాడు, వీళ్ళందరూ గుర్తొస్తా ఉన్నారు. ఎందుకంటే అది వాక్యంలో రాయబడి ఉంది. వాళ్ళు చనిపోయారంటారా ఎవరైతే దేవుణ్ణి నిజంగా విశ్వసించారో, వారి మాదిరిగా ఉన్నవారు ఉన్నారు. స్టెఫెన్ లాంటి వాళ్ళు, పౌల్ లాంటి వారు, ఇవాళ మన జీవితాలను వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళ జీవితాల ద్వారా. మనము చనిపోయినప్పుడు కూడా, మనము చనిపోయిన తర్వాత మన బైబిల్ లేకపోవచ్చేమో అని మన గురించి చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అట్లా ఉన్నారు కాబట్టి పత్రికల ద్వారా, అపొస్తలుల కార్యాల ద్వారా స్టెఫెన్ గురించి రాయబడి ఉంది. స్టెఫెన్ తనకు తాను రాసుకోవాలా? స్టెఫెన్ చనిపోయిన తర్వాత లూకా ఏం రాశాడు? అపొస్తలుల కార్యాలు రాశాడు. ఈ అపొస్తలులు ఏ విధమైన కార్యాలు చేశారంటే సూచక ఎంత గొప్ప కార్యాలు కాదు, దేవుని కొరకు చనిపోవటం. ఏ విధంగా చనిపోయారు అనేది, ఏ విధంగా ఉన్నారు దేవుని కొరకు, ఏ విధంగా హతసాక్షులుగా మారారు అని చనిపోయిన వారు రాసుకోలా. చనిపోయిన వారు గురించి వేరే వ్యక్తులు రాశారు. లూకా ఎవరు? లూకా ఎవరండి? లూకా ఒక డాక్టరే కాదు, రెండోది రోమన్స్ ద్వారా ఆయన ఒక స్పైగా ఉన్నాడు. స్పై అంటే ఏమంటారు, ఒక గూఢాచారుడిగా ఉన్నాడు. ఆయన వచ్చింది దాని కొరకు, కానీ ఒక గూఢాచారుడిగా దేవుని యొక్క గురించి, ఒక గూఢాచారి ఏం జరుగుతుంది, ఈయనకి ఇంత పెద్ద ఫాలోవర్స్ ఎందుకున్నారు, మేబీ ఒక పెద్ద రెవల్యూషన్ ఏమో క్రియేట్ అవుతుందేమో అనే అట్లన్నింటి గురించి కూడా చెప్పాల్సిన, ఎందుకని లూకాని ఎన్నుకున్నారు అంటే, లూకా డాక్టర్ కాబట్టి జనాలందరూ ఆయన దగ్గరికే వస్తారు కాబట్టి ఆ పల్స్ ఎందుకు కనుక్కున్నామని లూకాని పెట్టుకున్నారు. చివరికి ఏమాడు, లూకానే దేవునికి సరెండర్ అయిపోయాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, వీళ్ళ యొక్క జీవితాలు ఇవాళ మనం బైబిల్లో చదువుతున్నాం. యేసుక్రీస్తు వారు ఒక్క గురించి చదవాలంటే చాలా చిన్న పేజెస్ సరిపోతాయి, కానీ ఆ దేవుడు వారి జీవితాల్లో ఏ విధంగా ప్రభావకరంగా వారిని మార్చేశాడు, ఏ విధంగా వాళ్ళ జీవితాలు మొత్తం కూడా క్రీస్తుమయంగా మారిపోయింది అనేది చదువుతుంది బైబిల్. అనేకరి యొక్క జీవితాలను చూపిస్తుంది బైబిల్. చివరి ప్రకటనలో ఉండేది ఏంటంటే, మన యొక్క జీవితాలను అక్కడ రాస్తున్నారంట, మన జీవపు గ్రంథంలో మన పేర్లు లెక్కించి ఉన్నదంట. అంటే మన మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలు, ఏదైతే దినవృత్తాంతాల్లో వారు చేసిన దినంలో జరిగిన ప్రతి ఒక్క వృత్తాంతాన్ని రాశాడో, దేవునిలో ఉన్న దినాల్ని రాశాడు, లెక్కించి ఉన్నాడో, ఇవాళ దినాన మనం కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాటలు కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. నేను నిజంగా పని చేసుకుంటున్నాను సిస్టర్, మీరు నాకు కాల్ చేయగానే అబ్బా నా చేతిలో మట్టి ఉంది, సిస్టర్ ఇప్పుడే కాల్ చేసింది అని అనిపించింది. కానీ అదే సమయంలో నాకు దేవుడిని గుర్తు చేశాడు తెలుసా, ఈ దినం మొత్తం పని చేస్తున్నావు కదా, ఇది లెక్కలో రాదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ పగలు కొట్టేస్తారు, ఏదో చేసేస్తారు, ఏది కూడా పని నిలకడగా ఉండదు. కానీ మాట్లాడిన మాటలు, దేవునితో గడిపిన ఈ సమయం, అది నేను చనిపోయినా కూడా లెక్కలో ఉండేది. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పేసి నేను అక్కడ నుంచి రావటం, ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, మన జీవితాల్లో ప్రతి దినము విశ్వాసం పెరగాలి అంటే మనం అడగాల్సిన దేవుని ఏంటంటే, అయా విశ్వాసానికి కర్తయు, నా జీవితాన్ని కొనసాగించేవాడు, విశ్వాసంలో కొనసాగించేవాడు నువ్వే ప్రభువా, నాకు సహాయం చేయని మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఏడో ఆరో వచనం వచ్చింది, ఏమనండి ఆరో వచనం ఏంటి? ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేలితో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పునప్పుడు అది మీకు లోబడును. ఇక్కడ రెండు విషయాలు ఉంది, ఒకటి ఆ విశ్వాసము, ఆ విశ్వాసం గురించి చెప్తున్నప్పుడు మనం కొన్ని చూద్దాము. అదే లూకా తర్వాత 17:20 దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన మత్తయి సువార్త 17:20 అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండే ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
మళ్ళీ వెనక్కి వద్దామండి, లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు కూడా సముద్రంలోనే వెళ్ళబడుతుంది. రెండింటి కూడా కావాల్సింది ఏంటి, ఆవగింజంత విశ్వాసమే. కానీ ఇక్కడున్న అది ఏంటి అంటే ఏ చెట్టు అండి, కంబళి చెట్టు. కంబళి చెట్టు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, పెరికి వేసి పాటు పెళ్లగింపబడి సముద్రంలో నాటబడి నాటివేయబడింది. అక్కడ ఇంకో చోట ఇందా చదివిన మత్తయి సువార్తలో ఏముంది 17:20లో, ఇది అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి అక్కడ నుండి ఇక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇది కొండ, కొండ అది చెట్టు, కంబలి చెట్టు. 21:21 మత్తయి సువార్త. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడిన ఎడల పడకుండిన ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆమేన్. మార్క్ సువార్త 11:23-24. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక యుంచువారు. మార్కు సువార్త 11:23. మార్కు సువార్త 11:23. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూస్తే 11:23లో చెప్పేశాడు, కానీ మనసులో సందేహం ఉంది, సందేహం ఉంది. ఇందాక చదివిన మార్కు సువార్త 21:21లో ఏముంది, మత్తయి సువార్త 21:21లో అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండా ఎడల విశ్వాసము కలిగి సందేహము పడగే విశ్వాసానికి సందేహానికి ఎంత వ్యతిరేక పదాలు అర్థం చేసుకోవాలి. విశ్వాసం ఉంది అని చెప్పి మళ్ళీ సందేహిస్తే విశ్వాసం లేనట్టే లేనట్టే. ఈ రెండింటిలో కూడా మనం చూస్తుంది ఏంటంటే విశ్వాసం అనేది అక్కడ క్లియర్ గా గుడ్డి నమ్మకం అంతే, ఆయన చేస్తాడంటే చేస్తాడు అంతే. అందుకని ఎవరు అట్లా ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నారు ఎవరండి, షడ్రక్ మేషక్ అభిజ్ఞాలు. వాళ్ళు ఏమన్నారు, మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా మేషకు మాత్రం మొక్కనే మొక్కం, అది విశ్వాసము. దేవుడు కాపాడక మానడు, ఒకరు చనిపోయినప్పుడు దేవుని కొరకు హతసాక్షిగా చనిపోతారు. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే. అందుకని ఇక్కడ ఏం చూపించారు అంటే అక్కడ ఆ ఒక కంబలి చెట్టు గురించి చెప్తా ఉంది. ఎవరు ఈ కంబలి చెట్టు గురించి మనం గుర్తు చేసుకుంటే ఎక్కడ ఉందండి, లోక సువార్త 19వ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలో ఉండిద్ది. అది ఎవరి గురించి, జక్కయ్య గురించి ఉండిది, పుట్టి జక్కయ్య. ఆ పుట్టి జక్కయ్య గురించి చెప్పబడింది 19:4. లోక 19:4. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉన్నాడు యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. అక్కడ మేడి అని రాయబడింది. యాక్చువల్లీ ఇది సికోమార్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. ఇది ఇందాక ఏం చెప్పారు, కంబళి అన్నారే ఆ కంబళి చెట్టు, ఇది ఎగ్జాక్ట్ టర్మ్ అది. ఇది ఎట్లా ఉంటుంది అంటే దీని ఏమంటారంటే ఫిగ్ మల్బరీ అంటారు. ఈ యొక్క చెట్టుకి ఇంకో మాట ఏంటంటే ఫిగ్. ఫిగ్ అంటే ఏమంటారు,
దేవుడు శపిస్తాడు కదా, అదేంటి అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఓకే, ఆ ఒక చెట్టు వలె ఉండిద్ది అనమాట దాని ఫ్రూట్. ఆ మల్బరీ లీవ్స్ లాగా దాని యొక్క లీవ్స్ ఉంటాయి, దాని యొక్క ఆకులు ఉంటాయి, ఆకులు ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇటువంటి చెట్టు ఇది, ఈ యొక్క చెట్టు అనేది అది దాని గురించి, ఈ చెట్టు గురించి ఇంకా చూడాలి అంటే మనం కొంచెం లోపలికి వెళ్తే 1వ రాజులు 10వ అధ్యాయం 27వ వచనం. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంతా విస్తారముగా వాడుక చేసిన దేవదారు మ్రానులను సెఫేలా ప్రదేశంలో ప్రదేశంలోన్న మేడి చెట్ల వలె విస్తరింపజేసను. అక్కడ ఏమి రాయబడి ఉంది, దేవదారు మానులు అంటారు, కానీ ఇంగ్లీష్ లో ఏమంటే సికోమోర్స్ అంటారు ఆ చెట్లే. తెలుగులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు, కానీ దాని దేవదారు వృక్షాలే అయ్యింది. ఫస్ట్ క్రోనికల్స్ 1వ దినవృత్తాంతాలు 27వ అధ్యాయం 28వ వచనం. షెఫేలా ప్రదేశం నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గేదేరీయులైన బయల్ హనాను నియమించబడెను. నూనె కొట్ల మీద రాయబడింది, ఈ చెట్లు ఉండేవి ఒలీవ చెట్లతో పాటు ఇంకో చెట్లు ఉండే ఆ పక్కన చెట్లు. ఓకే, దీని కూడా ఏమంటారు సికోమార్ అంటారు. తర్వాత కీర్తనలు 78వ అధ్యాయము 47వ వచనం. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను. ఆయన పాడు చేశాను. ఇప్పుడు వెనక్కి వచ్చేద్దాం. ఇప్పుడు లూకాస్ వార్త 17:6. ప్రభువు మీరు ఆవగిందంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూసి నీవు వేలితో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. అంటే ఇది లోబట్ల, ఇది ఎక్కడుంది అసలుకి ఈ మేడి చెట్టు? ఇందాక మనం చూసినట్టు 1వ రాజులు 10వ అధ్యాయం 27వ వచనం ఎక్కడెక్కడ ఉంది, బంగారము వెండి వెలగల రాళ్ళు యెరూషలేములో కట్టబడుతున్నప్పుడు కేదారు ఒక వృక్షాలు యొక్క వుడ్స్ ని వాడుతున్నప్పుడు వారితో పాటు కూడా ఇదే చెట్టు ఉంది. దాని తర్వాత 1వ దినవృత్తాంతాలు 27-28లో చూస్తున్నప్పుడు ఒలీవ చెట్టులతో పాటు ఇది కూడా ఉంది. తర్వాత కీర్తనలు 78వ అధ్యాయము 47వ వచనం దగ్గర ఎవరితో ఉంది, ద్రాక్షావల్లి తీగల తొట్టిన ద్రాక్షాలతో పాటు కూడా ఇదే ఉంది. తర్వాత లూకాస్ వార్త 17:6 కూడా మనం ఇదే దీని గురించి చూస్తున్నాము. అదే విషయాన్ని లూకాస్ వార్త 19:4 కూడా అది ఎక్కడ ఉంది, ఎక్కడ జక్క ఎక్కాడో అక్కడ ఉంది. పొట్టి జక్క ఎక్కినది ఎక్కడ, ఏ ప్రాంతము, ఎరుకో ప్రాంతము. ఎరుకో ప్రాంతములోనూ ఉంది, యెరూషలేములోనూ ఉంది. అంటే దాని అర్థం ఏంది, అటు వెచ్చగా లేదు ఇటు చల్లగా లేదు, అది చెట్టు కాదండి వ్యక్తి, వ్యక్తి అది వ్యక్తిని చూపిస్తుంది. అంటే యెరూషలేములోనూ కనపడతారు, అంటే పవిత్రమైన స్థలంలోనూ కనపడతారు. మళ్ళీ ఎరుకో అంటే ఏంటి, మరణం, అక్కడా కనపడుతున్నారు. తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉంది యెరూషలేము తర్వాత మనం ఏం చూసాము దినవృత్తాంతాల్లో, ఒలీవ చెట్లు ఎంత నిటారుగా స్ట్రైట్ గా ఉంటాయో వారితో పాటు ఇది కూడా కాంపిటీటర్ లాగా వచ్చేసి నిలబడం. ఒలీవ చెట్లు, ఒలీవ యొక్క నూనెను వారు దీపాలు వెలిగించడానికి వాడతారు. ఒలీవ ప్రతి దాంట్లో వాడుతూ ఉంటారు, అది పరిశుద్ధతకు సింబల్ గా ఉంది. ఇది కూడా దాంతో పాటే నిలబడటానికి ఉంది. అదే విధంగా అక్కడ మనం చూస్తున్నాము ద్రాక్షాలు, అనగా స్వయం ద్రాక్షవల్లి ఆయన, ఆయనతో పాటు ఇది కూడా నిలబడింది. తర్వాత ఈ లూకాస్ వార్త 17:6 ఏం చెప్తున్నామంటే ఆవగింజంత విశ్వాసం అంటే ఏమైంది,
దీన్ని తీసి ఎక్కడికి ఎక్కడ నాటేయచ్చు? సముద్రం. అది ఎక్కడ ఉండాలి? సముద్రంలోనే ఉండాలి. కానీ ఎక్కడ ఉంది? యెరూషలేము దగ్గర కనపడుతుంది. ఎక్కడుంది? ద్రాక్ష వలల దగ్గర కనపడుతుంది. ఎక్కడుంది? ఎక్కడుందండి? ఒలివ చెట్ల దగ్గర కనపడుతుంది. అన్ని చోట్ల కనపడుతుంది. ఇది కనపడుతున్న వాడు ఎవరు తెలుసండి? అది ఆ చెట్టు మనిషే కాదు, మనిషిలో ఉన్న సాతానుడు. ఉండాల్సింది ఎక్కడ? సముద్రంలో. అది చెట్టు కాదు, అది సాతానుడు. ఆ సాతానుడిని ఎక్కడ పడేయాలి? సముద్రంలో వేయాలి. వాడు ఎప్పుడు విధేయుడు అవుతాడు? విశ్వాసంతో. విశ్వాసముతోటి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ సాతానుడిని ఎక్కడ వేయచ్చు అంటే దాని ఎక్కడ ఉండాలో వాడు అక్కడ అక్కడ వేయచ్చు. సముద్రములు. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి దేవా. ఆవగింజంత విశ్వాసము మాకు దయచేయండి. ఏదైతే ప్రభ దేవా యెరూషలేము మందిరములో ప్రభ నూతన యెరూషలేములో కట్టబడాల్సిన చోట దేవా ఈ యొక్క కంబలి చెట్టు కనపడుతుందో ప్రభ. అడ్డుబండలుగా ఉన్న సాతానుడు ఎక్కడో లేదు, సంఘాలోనే మాలోనే ఉన్నాడు ప్రభ. అటు పెరిగి పెట్టండి ప్రభ, దాన్ని సముద్రంలో వేసేయండి. తీర్పు తీర్చబడింది ప్రభ సముద్రానికి అవుతుంది. ఆ తీర్పు తీర్చబడిన దాని దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభ. అప్పుడు విధేయ అది కూడా విధేయత చూపించింది అని చెప్తున్నాడు ప్రభ. మా మాటకి విధేయురాలుగా అది మారాలి అంటే ప్రభ మొదటిగా మాలో విశ్వాసం ఉండాలి. మేము కూడా అపోస్తలు వెళ్ళి అడుగుతున్నాం ప్రభ, మా విశ్వాసాన్ని పెంచండి ప్రభ. మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి ప్రభా. ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధిపరచవాడు నిజమైన ప్రభా నీవే తండ్రి. నిన్ను మాత్రం నీవే మా గురి అయి ఉన్నారు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మీరు అనాథకాల సంకల్పంలోనే ప్రభా శత్రువైన సాతాన్ని మీరు చెదక్కు త్రొక్కినారు ప్రభా. ప్రాక్టికల్ గా అనుభవేద్యంగా ప్రభా మా శరీరంలోని మా కుటుంబాల్లోని వెళ్తున్న ప్రతి దుష్టుని ప్రభా అనుభవేద్యంగా ప్రభా మేమును ప్రభా ప్రభా ప్రాక్టికల్ గా ప్రభా దాని ఉండవలసిన ప్లేస్ కి పంపించే విధంగా ప్రభా అటువంటి పట్టుదల విశ్వాసంతో మేము ప్రార్థించే వారుగా మాకు ఉంచండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మాలో మీరు వృద్ధి పొందండి ప్రభా. ప్రభా మా మొదటిగా మా వ్యక్తిత్వంలోనికి మా యొక్క స్వయం చిత్త ఆవేశాలను పూర్తిగా మీరు ఆక్యుపై చేయండి ప్రభా. మా ఆలోచనలను స్థిరపట్టండి ప్రభా. నిన్ను మాత్రమే వ్యక్తపరచటకు నీతో మాత్రమే నింపబడటకు సహాయం చేయండి ప్రభా. కుటుంబాలు కుటుంబాలుగా ప్రభా మేము గెలుసుకునే వారిగా ప్రభా నిన్ను మాత్రమే ప్రభా నీలోనికి ప్రభా మేమందరం కూడా ఉన్నట్టు సహాయం చేయండి ప్రభా. జక్కయ్య ఒక్కరిని పిలిచినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ప్రభా మీరు గెలుచుకున్నారు ప్రభా. అట్రీతిగా ప్రభా ప్రభా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా విడవబడడానికి వీల్లేదు ప్రభా. సహాయం చేయండి ప్రభా. కనికరించండి ప్రభా. దినదినము నాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి మీకు హృదయమార వందనములు స్తోత్రములు ప్రభా. ఓ యేసు ప్రభువా.